రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. జగన్ పంపిస్తున్నారు వాళ్ళని, ప్రతి ఇంటికి ఒక అబద్ధం చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామంట. ఈ సభాముఖంగా వాలంటీర్ వాసులందరూ చెప్తున్నా, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు, 50 రూపాయలకే హార్స్ పవర్ మోటార్ అందజేశారు. అన్న ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని బాబు గారు ఆనాడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పండగ కానుకలు ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, విదేశీ విద్య ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఒక సామెతం ఉంది, నిజం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల, క్షమించాలి, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉంది. వైకాపా నాయకులు వాలంటీర్లు చెప్పే అబద్ధం దయచేసి నమ్మద్దని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా వాళ్ళ కుటుంబ తల్లిదండ్రులకి 15000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత ఎంత 45000 రూపాయలు మేము ఇస్తాం. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1500, సంవత్సరానికి 18000, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. ఈరోజు ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు ఇచ్చాడు. 1 క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం, 2 విజయసాయిరెడ్డి కుటుంబం, 3 వైవి సుబ్బారెడ్డి కుటుంబం. పరుపాటున మన భూమి పైన మన ఇంటి పైన వాళ్ళ కన్ను పడితే కొత్త పత్రాలే సృష్టిస్తారు. ఏకంగా రాత్రికి మన భూమిలే కాజేసే పరిస్థితి ఈరోజు మన అందరం చూస్తున్నాం. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కు సాధించారు. ఈరోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏకంగా ప్రైవేటీకరణ చేయడానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ సభాముఖంగా విశాఖ ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా విశాఖపట్నానికి జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాన్నాడు, కనీసం డిపిఆర్ పంపించలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ తెరిపిస్తా అన్నాడు, ఒక్క ఫ్యాక్టరీ తెరిపించలేడు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క ఎకరానికి ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నానికి 1 IT పరిశ్రమ తీసుకురాలా, 1 కంపెనీ తీసుకురాలా, ఎంత అన్యాయమో చూడండి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మనందరం చూస్తున్నాం. దస్బల్ల భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెంట్ భూములు, ఎక్కడా చెరువు ఉన్నా రాత్రి ఆ చెరువును కప్పేసి ఆ భూములు కాజేస్తున్నారు. మన ఎదురుగానే సింహాచలం కొండలున్నాయి, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తే ఈ కొండలు కూడా కాజేస్తున్నారు ఈ వైకాపా నాయకులు. మనం చూసాం ఋషికొండకు కూడా గుండు కొట్టేశాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు విలువైన ప్యాలెస్ అవసరమా? మా తాత
నా తాతగారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు. ఏనాడు ఇలాంటి ప్యాలెస్లు మేము చూడ, ఆ ప్యాలెస్లో ఉన్న ఒక్క రూము వాళ్ళు మొత్తం ఇల్లంతుండే. ఎంత అన్యాయం చూడండి. ఆ భవనాలు తిరిగి ప్రజల కోసమే వాడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా జీవీఎంసీలో ఎలాంటి అవినీతి జరుగుతుందో మీరు చూస్తున్నారు. పన్నులన్నీ పెంచారు కానీ రోడ్లు లేరు, డ్రైన్ లేరు, ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం కట్టలేదు. ఆంధ్ర యూనివర్సిటీని కూడా ఈరోజు ఏకంగా రాజకీయ కేంద్రంగా మార్చారు. అక్కడున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గొప్పతనం ఏంటో తెలుసా? 2019లో ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో 29వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే ఆంధ్ర యూనివర్సిటీని 76వ స్థానాలకు తీసుకెళ్లాడు. చెయ్యని తప్పు లేదు అక్కడ. ఆ ప్రసాద్ రెడ్డికి నేను చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్, నీ పేరు ఎర్ర బుక్లో ఉంది. రేపు మా అధికారం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్క్వైరీ చేస్తాం, మిమ్మల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించేదానికి కూడా నేను వెనకాడనని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా మన పశ్చిమ నియోజకవర్గంగా వచ్చే గల ఇక్కడనే ఎయిర్పోర్ట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, హెచ్బిసిఎల్, అనేక పరిశ్రమలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు అసలు పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం. ఇక్కడున్న ఘనబాబు గారి నాయకత్వంలో 7,000 టిట్కో ఇళ్ళకి ఆనాడు పునాది వేసాం, పనులు ప్రారంభించాం. పెద్దలు చెప్పినట్టు గోపాలపట్నంలో 30 పడకల ఆసుపత్రి కట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కలలుగా దశాబ్దాలుగా కలగా ఉన్న ఎన్ఏడి ఫ్లైఓవర్ కూడా కట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్ఎస్టీఎల్ రోడ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇండోర్ స్టేడియంలు, కమ్యూనిటీ భవనాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునేదానికి. ఆనాడు హుదూద్ వచ్చింది. హుదూద్ వస్తే సొంత కుటుంబం కాదని విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నం ప్రజలే ఆయన కుటుంబం అని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలామందికి తెలీదు, ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కేవలం 10 నిమిషాలే ఉండి ఇమ్మీడియట్గా విశాఖపట్నానికి బయలుదేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు బాబు గారు, గన్నబాబు గారు కలిసి ఎలా మీకు సేవ చేశారో మీ అందరు తెలుసు. అందుకే గాలి మొన్న వైకాపా వైపు ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. మీరు చూస్తారు కదా, 2-2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నియోజకవర్గాలకి ప్రత్యేక నిధులు కేటాయించి కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలన్నీ అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా వైకాపా ఇన్ఛార్జీల గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలేమో. రోజుకు ఒకడు వస్తాడు, పోతారు. వాళ్ళ గురించి నేను పెద్ద మాటదలుచుకోలేదు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూత పడిన ఎల్జీ పాలిమర్స్ భూమిలో మళ్ళీ కలుషితం లేని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు అన్నట్టు గతంలో ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో మళ్ళీ పరిశ్రమ తీసుకొస్తాం, స్థానికులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ పేలుతుంది. విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు. 30 సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది. దాని తర్వాత ఏకంగా సంవత్సరంకి ఒక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది. అందుకే ఆ భస్మాసురుడిని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం.